కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరగళమై పోరాడుతాం కలగన్న తెలంగాణక తీర్చిదిద్దుకుంటాం ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక అందరికీ నమస్తే సతి గారు నమస్తే నమస్తే వ్యాంకర్ గారు ఏందిది నెత్తి కింద వెక్కునేది మెత్తరా బిత్తిరన్న లేపిండు గత్తరా దొంగకోళ్ళు పట్టుకున్నట్లా అన్ననే మోడల్ కేసులు మా అన్నకు మెడల్ ఏంది కేసులు మీకు మెడల్ అంతే కదమ్మా ఇప్పుడు ఊర్లో నేను కోళ్ళని ఎత్తుకపోయినప్పుడు ఒట్టి కోడి కాదు అది గుడ్ల మీద కోడిని ఎత్తుకపోయినప్పుడు ఒక మోడల్ ఇచ్చిండ్రు సంఘంలో షరీక్ అయినందుకు ఈ మెడల్ ఇచ్చిండ్రు మళ్ళీ ఇంకో సంఘంలో పోయి తిట్టినందుకు ఈ మెడల్ ఇచ్చిండ్రు మళ్ళా మొత్తం సంఘాలను త్యాగం చేసి ఇప్పుడు ఫర్జెంట్ అయినందుకు ఈ మెడల్ ఇచ్చిండ్రు అది అన్నారు మీరు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అయినా సరే మేము ఇచ్చేస్తాం అధ్యస్తామని మళ్ళీ పబ్లిక్ ఇంత నమ్మకంగా ఎట్లా చెప్పగలుగుతారు మీరు దానికి నేనే మోడల్ అందుకే కదా మెడల్ ఇచ్చి మెచ్చుకున్నారు ఫర్జెంట్ పదవి ఇచ్చిండ్రు అంటే సత్య గారు ఇప్పుడు మిమ్మల్ని ముఠా మేస్త్రిని చేస్తే మీరు ఏం చేస్తారు యాక్చువల్ ఇది గుడ్ క్వశ్చన్ అంతకు ముందు నేనున్న సంఘంలో మా గురువు గారే నాకు ఇన్స్పిరేషన్ ఆయన భూములను ప్రాజెక్టుల పేరుతో ఇంకో పని పేరుతో మాయం ఎట్లా చేయాలో నేను చూసి నేర్చుకున్నా ఇప్పుడు నేను కూడా రాణికొండ భూములను మాయం చేసి పడేస్తాను ఇప్పుడున్నోళ్ళేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నారు మీరేమో 3 గంటలే చాలు అంటున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటారు ఇప్పుడు మా ఢిల్లీ ఫాల్టీ ఓనర్ల ఫెయిల్ అన్ని 3 అస్కరాలే ఉన్నాయి అందుకే 3 మా లక్కీ నెంబర్ 3 అంటే అని చెప్తున్నాం స్టాండర్డ్ గా 3 గంటలు ఇచ్చిపెడితే ఏమవుతుంది అంటే ఒక టీవీ 10 గంటలు నడుస్తుంది ఫదాస్ ఫర్ మోటారు 3 గంటలు ఇచ్చినా కూడా 10 గంటలు నడుస్తుంది అందుకు మేము లక్కీ నెంబర్ లో 3 అని ఢిల్లీ ఓనర్లు అంటే ఒకప్పుడు బలిదేవత దయ్యం అని తిట్టిర్రు ఆలేనా ఎట్లయితే కచ్చికాయలు పోయి ఫన్లు అయితాయో ఎండకాలం పోయి అనకాలం ఎట్లయితుందో ఇట్లా మనం ఉన్న సంఘాన్ని బట్టి మాటలు మారుతుంటాయి కాదు మీ దగ్గర చాలా శకలు ఉన్నాయండి మా దగ్గర ఇస్కీములు ఉన్నాయి అమ్మో ఏంటి అవి ఇందులో ఏముంటాయి అంటే 90 ఏళ్ళు దాటిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అట్లనే బడి పిల్లగాళ్ళకు వారానికి 2 రోజులు ఇస్కూల్ ఉంటుంది పిల్లగాళ్ళకు 2 రోజులే ఇస్కూలా మరి మిగిలిన రోజులు ఏం చేస్తారు వాళ్ళు అంటే అంతకు ముందు ఇప్పుడు ఎవరికైతే 90 ఏళ్ళు దాటిన వాళ్ళకు విద్య చెప్పిస్తున్నాం కదా వాళ్ళు చదువుకుంటున్నారు మిగిలిన 2 రోజుల్లో పిల్లలకు చదివిస్తాం బడిపోరగాళ్ళకేమో చాక్లెట్లు బల్ఫాలకు పింఛన్లు ఇస్తాము 90 ఏళ్ళు దాటిన వృద్ధులకు మేము అందరికీ ఉద్యోగాలు నౌకర్యలు ఇస్తాము అలాగే 10 ఏళ్ళే చేసేది ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ డబ్బును అయిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళకు నౌకర్యలు దొరుకుతాయి ఈ నౌకర్యలు కూడా మా సంఘం ఏడేడైతే రాష్ట్రాలను వెళ్తున్నదో మా ఇక్కడ నుంచి వాళ్ళందరి నాడ జోలి జీతం ఇడికెళ్ళేయడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇదేంటయ్యా ఇది ఇది నేను ఏడజూలే ఇక అందరి దయవాళ్ళ బైపాస్ మిస్టేక్ల మేము పవర్లకు వచ్చిన ఎంబటే పవర్ కటింగ్ పెడతాం అట్లనే రైతన్నలు ఓల్డ్ ఈజ్ రోల్డ్ అన్నట్టు సీకట్ల పొలాల కాడికి దోల్తాం అట్లనే పోరగాళ్ళు ఎవరైతే నౌకరీ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళందరికీ డజన్ 20 డజన్ 30 సేమ్ కావాలి ఎవరి కావాలి 30 రూపాయలు అనేటువంటి నౌకర్లు కూడా కల్పిస్తాం ఇవన్నీ చేస్తాం మేము పవర్ రాగానే థ్యాంక్ యూ సతీ గారు చూస్తున్నారు కదా ఇంటర్వ్యూలు ఓట్లు అనగానే మాటలు ఎట్లా కోటలు దాటుతున్నాయో మీరు ఇవన్నీ గమనించాలి 60 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేదు ఇక ఇప్పుడు ఏదో ఛాన్స్ ఇస్తే ఏదో చేస్తారట ఇసొంటి మీరు నమ్మద్దు ఒకసారి ఆలోచించుర్రి ఈ 10 ఏళ్ళల్లో ఒక్కొక్కళ్ళకి తోవే ఎట్లా దొరికింది తెలంగాణ ఎట్లా ముంగడుకోయింది ఇవన్నీ మీరు యాద పెట్టుకోవాలి మంచిగా యాద పెట్టుకుని ఓటును మంచి వినియోగించుకోవాలి కెమెరాలు బంద్ పెట్టుండి మా శాంచాన మాట్లాడుతున్నది నువ్వు ఎవరి తరఫు నుంచి వచ్చినావు నువ్వు ఇంతకు జనాల తరఫు నుంచి ఒక మైక్ లేకుండా వచ్చి మాట్లాడించి ఏమనుకుంటారు అరికాలు గుర్తుకే మన ఓటు అరే ఇప్పుడు అరికాలు గుర్తు కాదురా అన్న మోకాలు గుర్తు పాటలు చేయడు మోకాలు గుర్తుకే